హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నా. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త రియల్ హర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం నా కళ్ళెదురుగా జరిగిన యథార్థ సంఘటన ఇది. నా పేరు సూర్యప్రకాష్. అప్పటికి మేము ఉండేది వైజాగ్లో ఉన్న కంచరపాలెంలో. మరి ఇప్పటికీ అప్పటికీ తేడా చూసుకుంటే, అప్పటికి కంచరపాలెం అనేది ఓ చిన్న విలేజ్ మాదిరిగా ఉండేది. కానీ కాలక్రమేణా మార్పు చెందుతూ మరి ఇప్పటి కంచరపాలెం ఓ పెద్ద సిటీగా మార్పు చెందింది. మరి అప్పటి రోజుల్లో మేం కంచరపాలెం ఒక స్ట్రీట్ చివరిలో ఉండేవాళ్ళం. మేం ఉండే వీధంతా అక్కడక్కడ కొన్ని కొన్ని ఇల్లు మాత్రమే ఉండేవి. అంతేకాదు ఇంకా కొన్ని ఇల్లు నిర్మాణంలో ఉండటంతో చూడటానికి ఓ పల్లెటూరులానే కనిపించేది. అయితే మా ఇంటి ఎదురుగా కోటయ్య అంకుల్ వారి ఇల్లు ఉండేది. కోటయ్య అంకుల్ అప్పటికి చాలా ధనవంతుడు కావటంతో ఆ రోజుల్లో అతనికి సుమారుగా 4 లేక 5 ఇల్లు ఉన్నట్టుగా నాకు గుర్తు. అందుచేత కోటయ్య కొన్ని ఇళ్లను అద్దెకి ఇచ్చి వేరొక ఇంట్లో తన నివాసం ఉండేవారు. అయితే మా ఇంటెదురుగా ఉన్నటువంటి కోటయ్య అంకుల్ ఇంట్లో రెంట్కి ఎవరు వచ్చినా సరే కొన్ని నెలలు మాత్రమే ఉండేవారు. అంతేకాదు వారింట్లో అడుగుపెట్టే సమయంలో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఇంటిని విడిచిపెట్టే సమయంలో ఇంట్లో ఎవరో ఒకరిని కోల్పోవలసి వచ్చేది. అలా నేను చూస్తూ ఉండగానే సుమారుగా 4 వ్యక్తులు మరణించడం జరిగింది. ఎవరైతే ఆ ఇంట్లో రెంట్కి వస్తారో వారిలో బాగా వీక్గా ఎవరైతే కనిపిస్తారో వారు అత్యంత తొందరలో మరణించడం జరుగుతూ వచ్చేది. అయితే సుమారుగా 3 సంవత్సరాలు గడిచింది. కొన్ని నెలల పాటు ఇల్లు ఖాళీగా ఉండటం తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఆ ఇంట్లోకి రెంట్కి దిగటం, వారు కూడా కొన్ని నెలల తర్వాత ఓ వ్యక్తిని కోల్పోవటం, ఇదంతా మామూలైపోయింది. అయితే అంతవరకు ఎవరూ ఆ రహస్యం గురించి ఛేదించలేకపోయారు. కానీ కొన్నాళ్లకు ఆ ఇంట్లో జరుగుతూ ఉన్న మిస్టరీ గురించి ఒక్కొక్కరికి అర్థం కావచ్చింది. ఆనాడు ఆ ఇంటి గురించి ఎవరు ఆలోచించేవారు కాదు. కానీ 4 వ్యక్తులు మరణించాక అప్పటి నుండి ఆ ఇంటి గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అలా అందరికీ ఆ ఇంటి గురించి తెలియటంతో ఒకవేళ ఎవరైనా ఆ ఇంటికి రావాలి అనుకున్నా సరే వారు ఎంక్వైరీ చేయటం, మా వీధిలో వాళ్ళు ఆ ఇంటి గురించి చెప్పటం, ఇలా ఆ ఇంట్లో మరణాలు సంభవిస్తాయి అని తెలుసుకోగానే రెంట్కి రావాలనుకునేవారు భయపడి వెళ్ళిపోయేవారు. మరి ఎవరు కూడా ఇంట్లోకి రావటానికి సుముఖత చూపకపోవటంతో సుమారుగా కొన్ని నెలల పాటు ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఈలోగా ఆ ఇంట్లో మనుషులు ఎవరూ నివసించడం లేదు. అది గమనించిన వీధిలో కుక్కలంటే ఆ ఇల్లు ఖాళీగా ఉండటంతో రాత్రి వేళలో ఆ ఇంటి నిండా నివాసం ఉంటూ అరుస్తూ ఉండేవి. ఇలా కొద్ది రోజులు గడిచింది. అక్కడ నుండి అసలు కథ మొదలైంది. అర్ధరాత్రి గడిస్తే చాలు ఆ ఇంట్లో హాయిగా నిద్రపోతున్న కుక్కలంటే ఒక్కసారిగా లేచి ఆ ఇంట్లో ఎవరో ఒక మనిషి వాటిపై దాడి చేయడానికి వచ్చినట్టుగా గ్రహించి ఇంట్లో ఉన్న కుక్కలన్నీ ఏడుస్తూ బయటకు పరిగెత్తేవి. అంతేకాదు ఇంకా ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా కుక్కలన్నీ ఇంటి చుట్టూ చేరి తెల్లవారే వరకు ఆ ఇంటి వంక చూస్తూ ఏడుస్తూ మరీ గడిపేవి. మా ఇంటి ఎదురుగా ఇల్లు ఉండటంతో రాత్రంతా కుక్కలలా అరుస్తూ ఉండటంతో మాకు సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. ఎన్నిసార్లు లేచి వాటిని తరమాలనుకున్నా సరే కాసేపు దూరంగా వెళ్ళి మళ్ళీ అదే ఇంటికి చేరుకుని ఇంట్లో వాటికి ఎవరో కనిపిస్తున్నట్టుగా నిత్యం అరుస్తూనే ఉండేవి. అలా నిత్యం గడుస్తూ ఉంటే కొద్ది రోజులకు ఆ ఇంటి వైపు కుక్కలు రావటం మానేశాయి. ఒకవేళ కుక్క అటువైపు వచ్చినా సరే దాన్ని ఎవరో కొట్టినట్టుగా అరుస్తూ దీనంగా ఏడుస్తూ అక్కడ నుండి దూరంగా పరుగులు పెట్టేవి. మరికొన్ని రోజులకు అక్కడ ఏం జరుగుతుందో అన్న అనుమానం మాకు మొదలైంది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో మా నాన్నగారికి కాస్త కడుపు పొడిచినట్టు అనిపించింది. బాత్రూంకి వెళ్దామని నిద్రలేవగా ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా తలుపులు తెరిచి మళ్ళీ బిగిస్తున్న శబ్దం వినిపించింది. మా నాన్నగారు ఒక్క క్షణం అక్కడే నిల్చొని, ఇంట్లో ఎవరూ లేరు కదా,
మరింత రాత్రి సమయంలో తలుపులు మూసుకుంటుందెవరు అని మాకు వారికి అడ్డంగా ఉన్నటువంటి ఆ సైడ్ వాల్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి వైపు చూస్తూ ఉండగా మళ్ళీ తలుపులు తెరిచి కాసేపు పోయాక మళ్ళీ మూసుకున్నట్టుగా కనిపించింది. ఇక వెంటనే మా నాన్నగారు ఇంట్లోకి వెళ్ళి టార్చ్ లైట్ తీసుకుని వచ్చి అటువైపు చూపించారు. అక్కడ తలుపులు మూసుకుని ఉన్నవి ఇప్పుడే కదా, ఎవరో తలుపులు తెరిచి మూసినట్టు అనిపించింది. చూస్తే అక్కడ మనుషుల జాడే కనిపించడం లేదో, ఒకవేళ నిద్రపోతూ లేవటంతో నాకెలా అనిపించిందా అన్న సందేహంలో మళ్ళీ వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తుండగా ఇంట్లో ఒక పెద్ద ఆమె గట్టిగా ఏడ్చినట్టుగా వినపడింది మా నాన్నకు. ఇక చూస్తే మనుషులు ఎవ్వరూ లేనట్టుగా ఉందిగా, మరి ఆ ఇంట్లో ఒక స్త్రీ ఆడవటమేంటి, లేదో నాకే ఇలా అనిపిస్తుందా అని గేట్ తీసుకొని ఆ ఇంటికి దగ్గరగా వెళ్ళి నిల్చొని, ఏమండి ఇక్కడెవరైనా ఉన్నారా అని పిలవటం జరిగింది. అంతే, మా నాన్నగారు అలా అరిచేసరికి అంతవరకు ఇంట్లో వినిపిస్తూ ఉన్న ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. నాన్నకు అనుమానంతో పాటు కాస్త భయం కూడా వేసింది. ఆ ఇంటికి ఇరువైపులా టార్చ్ లైట్ వెలుగులు అంతా వెతికి ఎందుకెలా అనిపిస్తుంది, ఇప్పటి వరకు ఎప్పుడెలా జరగలేదు, చూస్తే తలుపులు మూసేస్తున్నాయి, మరి ఇంట్లో ఏడుపు వినిపించడానికి కారణమేంటి అని ఆలోచిస్తూ, అసలేం జరుగుతుందో నాకు తెలియటం లేదు అని వెంటనే వెనుతిరిగి గేట్ తీసుకుని మా ఇంట్లోకి వస్తున్నారు మా నాన్న ఆశ్చర్యంగా. మళ్ళీ అప్పుడే ఆ ఇంట్లో ఆ పెద్దమ్మ ఏడుపు మళ్ళీ మొదలైంది. ఈలోగా మా ఇంటి ముందు రోడ్డుపై పడుపున ఉన్న కుక్కల నిద్రలేచి ఇంటి వద్దకు వెళ్ళి ఏడవటం మొదలుపెట్టాయి. లేదు, ఇక్కడేదో జరుగుతుంది, సరే ఇక్కడ ఉండటం మంచిది కాదేమో అని మా నాన్నగారు వెంటనే ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుని నిద్రపోయారు. అక్కడి నుండి మొదలు ప్రతిరోజు కూడా ఆ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక స్త్రీ ఏడుపు వినిపిస్తూనే ఉండేది. ఒకరోజు ఆ ఇంటి యజమాని కోటయ్య అంకుల్ అక్కడికి రావటం జరిగింది. మా నాన్నగారు వెంటనే అక్కడికి వెళ్ళి, కోటయ్య గారు మీతో ఓ విషయం మాట్లాడాలి అని అన్నారు. ఆ చెప్పండి అని అనగా, మీ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్టుగా నాకు ప్రతిరోజు ఏడుపు వినిపిస్తుంది, నాకేదో అనుమానంగా ఉందండి, ఇల్లు ఖాళీగా ఉండటంతో ఏదో దుష్టశక్తి ఇక్కడ ఆవహించినట్టుంది, పోనీ ఒకసారి ఏదైనా పూజ ఉంటే చేయించండి అని చెప్పగా, కోటయ్య గారు మా నాన్న మాటలు విని, ఏంటండి మీరు మాట్లాడుతుంది, ఈ కాలంలో కూడా దుష్టశక్తులు అంటూ ఎవరైనా వింటే నవ్విపోతారు, ఇల్లు ఖాళీగా ఉంది కదా, వీధిలో కుక్కర్ చేరి అలా అరుస్తూ ఉండొచ్చు, అంతే తప్ప ఇంకేమీ లేదండి అంటూ తెరిచి ఉన్న తలుపులు మూసుకొని కోటయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి కూడా మా నాన్నగారు మేము చిన్నపిల్లలు కావటంతో చీకటి పడిందంటే చాలు, అటువైపు మమ్మల్ని అస్సలు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అంతేకాదు, ఆ అరుపులు మా అమ్మకు మరికొన్ని రోజుల తర్వాత మాకు కాస్త దూరంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినిపించడం మొదలయ్యాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ ఆ ఇంటి గురించి మాట్లాడుకునేవారు. ఈలోగా ఎక్కడి నుండో ఓ ఫ్యామిలీ ఆ ఇంటిలోకి రెంట్కి దిగుతున్నారని మా నాన్నగారికి తెలిసిందే. మా నాన్నగారు వాళ్ళని కలిసి, మీరెక్కడి నుండి వచ్చారో అని అడగ్గా, మాది ఒరిస్సాలో బరంపూర్, మేము పండా బ్రాహ్మిన్స్, నేను బట్టల వ్యాపారిని, ఈ సంవత్సరం ఇక్కడే ఉండి బట్టల వ్యాపారం చేయాలని ఇక్కడికి వచ్చా అని చెప్పగా, మా నాన్న అతన్ని పరిశీలించి చూస్తే తాను బాగా సంపన్నుడిలా కనిపించాడు. అతని చేతికి ఉన్న ఉంగరాలు బట్టి తెలిసింది, సరే మీరేమైనా వ్యాపారం చేయండి కానీ మీకు ఇల్లు అనుకూలంగా ఉండదేమో అని నా ఉద్దేశం అని మా నాన్న చెప్పారు. అందుకు వెంటనే ఆ వ్యక్తి, మేము ఇక్కడెప్పుడు ఉండేది కాదు కదా, కొన్నాళ్ళు మాత్రమే ఉండి తర్వాత వెళ్ళిపోతాం, అయినా ఇల్లు వాస్తు కూడా బాగానే ఉందిగా, పైగా ఇంటి ఎదురుగా మీరున్నారు, అలాంటప్పుడు ఇంట్లో ఉండటానికి భయం ఎందుకు అని చెబుతూ కాసేపు మా నాన్నగారితో మాట్లాడి ఆ వ్యక్తి సరుకులు కొనుక్కు వద్దామని బయటికి వెళ్ళిపోగా మా నాన్న ఇంటికి చేరుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. అంతవరకు రాత్రి వేళల్లో ఆ ఇంట్లో వినిపించినటువంటి స్త్రీ యొక్క ఏడుపు ఇప్పుడు వినిపించటం లేదు. ఆ బట్టల వ్యాపారి కూడా బాగానే ఉన్నాడు, తన వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. అయ్యో, నేనే అనవసరంగా వారిని భయపెట్టాలనుకున్నాను కానీ
వాళ్ళు బాగానే ఉన్నారు అని మా నాన్నగారు అనుకున్నారు. సరిగ్గా 3 నెలలు గడిచింది. అది జనవరి నెల. సంక్రాంతి పండుగ రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. వారి వద్ద బట్టల వ్యాపారం బాగానే పెరిగింది. ఆ కాలంలో మా కళ్ళెదురుగానే ఒక్కో రోజు వేలల్లో బట్టల వ్యాపారం జరిగింది. ఓ 2 నెలల వ్యవధిలో 1000 రూపాయలు ఆ వ్యక్తి సంపాదించారు అని మాకు అర్థమైంది. అప్పుడు మొదలైంది అసలు పతనం. అంతవరకు ఎంతో ఆరోగ్యంగా నిత్యం ఎలాంటి తీరిక లేకుండా తిరిగి బట్టల వ్యాపారం చేస్తున్న ఆ వ్యక్తికి ఒంట్లో కాస్త నలతగా అనిపించింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ని కలిశారు. మెడిసిన్స్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇక మరుసటి రోజుకల్లా నార్మల్గా ఉండటంతో మళ్ళీ బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. కానీ ఆ మరుసటి రోజుకల్లా అతనికి జ్వరం రావటం, మళ్ళీ డాక్టర్ని కలవటం అలా దినదినము జరుగుతూ ఉండగా ఒక్కసారిగా అతని ఒంట్లో మార్పు మొదలైంది. రోజు రోజుకి కూడా అతిహీనంగా క్షీణించడం మొదలుపెట్టింది అతని శరీరం. ఇక వాళ్ళు మేము ఎదురెదురుగా ఉండటంతో మా నాన్నగారు చాలాసార్లు అతన్ని కలిసి ముందే నీకు చెప్పా ఈ ఇల్లు మంచిది కాదు వద్దు అని. చూసారా, ఇప్పుడు మీ శరీరం కూడా క్షీణిస్తుంది, పైగా వ్యాపారం కూడా బాగానే మందగించింది, ఇప్పటికైనా నా మాట విని ఇక్కడి నుండి వేరే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. అందుకు ఆ వ్యక్తి, లేదండి నాకన్నటి భయాలు ఏమీ లేవు, ఎందుకంటే నిత్యం నేను ఇంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటా, ఇంకా కాదనుకుంటే అఖండ జ్యోతిని కూడా వెలిగిస్తాను, అంతే తప్ప ఈ ఇంటిని విడిచిపెట్టను అని మా నాన్నతో చెప్పగా, ఏమండి ఇంకొకసారి ఆలోచించుకోండి, నా మాట విని ఈ ఇంటిని వదిలిపెట్టేయండి అని చెప్పగా, ఇంకా కొన్ని రోజులు చూస్తా, అప్పుడు కూడా మీరు చెప్పింది వాస్తవమైతే ఈ ఇంట్లో ఎలాంటి శుద్రశక్తి ఉన్నా సరే దాన్ని తరుముకొట్టగలం అని చెప్పారు. అతని మాటలు వినగానే, ఏంటి క్షుద్రశక్తులు మీరు తరుముకొట్టగలరా, అసలు మీరెవరు అని అడగ, చెప్పాను కదా మాది ఒరిస్సాలో ఉన్న బరంపూర్, మేము పండా బ్రాహ్మిడ్స్, మా నాన్నగారి అడుగుజారడిలో నిత్యం నడిచే వల్ల మేము, తనలాగే మాకు కూడా నిత్య దీపారాధన జరపడం అలవాటు. మా నాన్న అనేకమైనటువంటి మంత్ర విద్యలు, తాంత్రిక విద్యను కూడా ప్రదర్శించే వ్యక్తి. ఒకవేళ మీరు అన్నది నిజం అని తెలిసిందంటే ఈ ఇంట్లో ఉన్న దుష్టశక్తిని మా నాన్నగారు బంధిస్తారన్న నమ్మకం నాకుంది అని చెప్పి మా నాన్నని ఇంటికి పంపించేశారు ఆ వ్యక్తి. ఇంకా రోజులు గడుస్తున్నాయి. రాను రాను వ్యాపారం కుదేలైంది. అలాగే ఆ వ్యక్తి కూడా పూర్తిగా నీరసించి మంచం పట్టే స్థాయికి దిగజారిపోయారు. అప్పుడు అర్థమైంది ఆ వ్యక్తికి మా నాన్నగారు చెప్పిన మాటలు వాస్తవం అని. వెంటనే ఆ వ్యక్తి ఒరిస్సాలో ఉన్నవారి తండ్రి గారిని ఆ ఇంటికి రప్పించడం జరిగింది. వారి ఇల్లంతా పరీక్షించి తనకేం అర్థమైందో ఏమో ఆ మరుసటి రోజు సాయంకాలం ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి మా ఒక్కొక్కరి ఇల్లుకు వచ్చి, ఈరోజు చీకటి పడ్డాక మీరెవరూ బయటకు రావద్దు, అలాగే మీ ఇంట్లో దీపం వెలిగించి వదిలేయండి, ఒకవేళ ఇంటి నుండి బయటకు రావాల్సిన అవసరం వస్తే మాతో చెప్పి మరీ బయటికి రండి అని అతని తండ్రి గారు మాతో చెప్పడం జరిగింది. అందుకు మేమంతా కూడా ఆ ఇంట్లో ఏముంది, మా ఇంట్లో దీపం పెట్టుకోమని ఎందుకు చెప్తున్నారు అని అడగ్గా, అదంతా రేపు ఉదయం మీకు అర్థమవుతుంది, కానీ మేము చెప్పినట్టుగా చేయండి, దయచేసి ఎవరూ బయటికి రావద్దు, వస్తే మీకే ప్రమాదం అని చెప్పారు. ఇక మా నాన్నగారు వాళ్ళతో బాగా చెరువుగా ఉండటంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలన్న కోరిక నాకు కూడా ఉంది. నేను మీ ఇంటికి రావచ్చా అని అడగ్గా, సరే మీరు మాత్రమే రండి, ఇంకెవరు వద్దు అని చెప్పారు వాళ్ళు. సరిగ్గా రాత్రి 11 గంటల సమయం ఆ ఇంట్లో బట్టల వ్యాపారి యొక్క తండ్రి గారు నలుమూలలా 4 దీపాలు వెలిగించారు. ఆ 4 దీపాల మధ్య తాను కూర్చుని పూజ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయం కావస్తూ ఉంది. అప్పటికే వీధిలో వాళ్ళంతా దీపాలు వెలిగించమని బయటికి రావటానికి భయపడి తలుపులు మూసుకుని నిద్రపోతున్నారు. అప్పుడే ఇంట్లో వస్తువులన్నీ ఒక్కొక్కటిగా గాలిలో తేలుతూ క్రిందపడి దొర్లుతున్నాయి. మండుతున్న దీపాలు గాలి లేకుండానే ఆరిపోవాలన్న ప్రయత్నంలో ఉండగా ఆ వ్యక్తి దీపాలు ఆరకుండా వారి తాంత్రిక శక్తితో కాపాడుకుంటూ వస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా వారి మధ్యలో నిల్చొని ఉంటా. ఇంతలో గడియలు బిగించి ఉన్న తలుపులు కిటికీలు వాటంతటా అవే తెరుచుకున్నట్టుగా శబ్దం రావటం మొదలైంది. పూజలో కూర్చొని ఉన్న ఆ వ్యక్తి గడియలు తెరుచుకోకుండా
వారి చేతిలో ఉన్న బూడిదన గడియలపై విసురుతో ఇంట్లో ఉన్న అదృష్ట శక్తి బయటకు పోకుండా నిలువరించాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడే ఓ నల్లటి కోడిని తీసుకువచ్చి అతని చేతిలో పెట్టగా ఆ కోడి యొక్క కాళ్ళను కడిగి కాళ్ళకు పసుపు కుంకుమ పూసి కట్టబడి ఉన్న కట్లు తెంచి నాలుగు దీపాల మధ్య ఆ కోడిని విడిచిపెట్టారు. నిజంగా మనం చూసే కోళ్ళైతే అంత రాత్రి వేళ ఆ జనం మధ్యలో అలా దాన్ని విడిచిపెడితే చాలు, భయపడి అక్కడి నుండి తప్పించుకోవాలన్న ప్రయత్నంలో ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలని చూస్తుంది. కానీ ఆ వ్యక్తి విడిచిపెట్టిన నల్లకోడి మాత్రం అలా ప్రవర్తించడం లేదు. సరికదా, ఓ మనిషి మాదిరిగా మెల్లగా నడుస్తూ నాలుగు మూలలు వెలుగుతున్న దీపాల దగ్గరికి పోయి ఆ దీపం దగ్గరకు వెళ్ళగానే భయపడి మళ్ళీ వెనక్కి తగ్గుతుంది. అంతేకాదు ఆ గదిలో ప్రతి అణువు కలిగి తిరుగుతూ ఆ రూమ్ యొక్క అడుగు భాగంలో ఏదో ఉన్నట్టుగా పసికడుతూ ఆ గదంతా వాసన చూస్తున్నట్టుంది. అయినా దానికి ఏమీ అర్థం కానట్టు మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి చేరుకోగానే తాను మంత్రించిన బూడిదను మళ్ళీ కోడి తలపై రాయటం, అలా బూడిదను దాని తలపై రాయగానే మళ్ళీ గదంతా తిరగటం, ఇలా జరుగుతూ ఉండగా ఆ రూమ్కి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఓ మూలకు చేరుకుని అంతవరకు ఎంతో హుషారుగా కలిగి తిరుగుతున్నటువంటి ఆ నల్లకోడి ఒక్కసారిగా క్రిందపడి కాళ్ళు రెక్కలు కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇంకా వాళ్ళతో పాటు మా నాన్నగారు కూడా అదంతా చూస్తున్నారు. చాలా సమయం కాళ్ళు రెక్కలు కొట్టుకుంటున్నటువంటి ఆ నల్లని కోడి ఒక్కసారిగా ఎవరో తన మెడలు విరిచినట్టుగా మెడను వెనక్కి పెట్టి మరీ బలంగా కొట్టుకోవటం, ఆ వెంటనే చనిపోవటం జరిగింది. కోడి ఆ ప్రదేశంలో తన ప్రాణాలు విడివిగానే నాలుగు మూలలు వెలుగుతున్న దీపాలంటే ఒక్కసారిగా వాటంతటా అవే ఆరిపోయాయి. అలా దీపాలు ఆరిన వెంటనే ఆ వ్యక్తి కోడిపడి ఉన్న ప్రదేశం చుట్టూ వలయాకారంలో నల్లటి బూడిద పోసి ఒక మార్కు వేయగా అప్పటికే తాను ఏర్పాటు చేసి ఉన్న ముగ్గురు మనుషులు ఆ గదిలో త్రవ్వటం మొదలుపెట్టారు. అసలు ఆ వ్యక్తి ఏం చేశాడు, వాళ్ళ ప్రదేశంలో దేనికోసమని త్రవ్వటం మొదలుపెట్టారు, మా నాన్నకేమీ అర్థం కాలేదు. వాళ్ళింకా తవ్వుకుంటూ పోతున్నారు. వారు తవ్వుతున్న మట్టి కూడా నార్మల్గా కాకుండా నల్లని రంగులో మారినట్టు కనిపిస్తుంది. మట్టిని తవ్వుతూ ఉన్నవారు అది చూసి భయపడుతున్నారు. కానీ ఆ బట్టల వ్యాపారి వాళ్ళ తండ్రి గారు మాత్రం, మీరేం భయపడకండి, నేనుండాను, అది మనకు దొరికే వరకు త్రవ్వడం కొనసాగించండి అని చెప్పగా వారు ధైర్యంతో సుమారుగా 8 అడుగుల లోతు వరకు తవ్వారు. అప్పుడే ఆ ప్రదేశంలో ఓ మనిషి యొక్క పుర్రే, మనిషి యొక్క కాళ్ళు చేతులు యొక్క ఎముకలు మాత్రమే కాకుండా ఆ కాళ్ళ ఎముకలకు వేలాడుతున్నటువంటి 2 వెండి కడియాలు బయటపడ్డాయి. అది చూసి వారందరూ చాలా ఆశ్చర్యపోయారు, అలాగే భయపడ్డారు. ఆ ఎముకలతో పాటు కాళ్ళ ఎముకలకు వేలాడుతున్న 1 వెండి కడియాలను కూడా ఓ తెల్లని వస్త్రంలో మూటగట్టి ఆలస్యం చేయకుండా వస్త్రంలో కట్టి ఉన్న మూటను తీసుకుని ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న శ్మశానానికి వెళ్ళారు. రాత్రికి రాత్రి తెల్లవారికి ముందే శ్మశానంలో అన్ని తాంత్రిక పూజలు చేసి ఆ వస్త్రంలో ఉన్న ఎముకలు కాళ్ళకు వేలాడుతున్న 1 వెండి కడియాలు సైతం అదే శ్మశానంలో పూడ్చిపెట్టారు. తరువాత వాళ్ళంతా ఇంటికి చేరుకున్నారు. తెల్లవారిందే రాత్రి ఆ ఇంట్లో ఏం చేశారు అన్న గుసగుసలు అందరి నోట వినిపిస్తున్నాయి. వారంతా బట్టల వ్యాపారి ఇంటి వద్దకు చేరుకుని అసలేం జరిగింది అని అడగ్గా ఆ వ్యాపారి యొక్క తండ్రి వారందరినీ కూర్చోబెట్టి అసలు విషయాన్ని బయటపెట్టడం జరిగింది. ఆ పని ఎవరు చేశారో ఏమో కానీ ఆ ఇంటి నిర్మాణం కాకముందు మరణించిన ఒక పెద్ద ఆమె భౌతిక గాయాన్ని ఇంటి యొక్క ప్రదేశంలో పూడ్చిపెట్టారు. మరి మరణించిన వ్యక్తి కాళ్ళకు ఉన్న 1 వెండి కడియాలు తీయకుండా అలానే ఎందుకు పూడ్చారో అని అడగ్గా వాళ్ళ నియమం ప్రకారం వాళ్ళలో ఎవరైనా సరే మరణించే సమయంలో వారి ఒంటిపై ఆభరణాలతో సహా పూడ్చిపెట్టడం వారి సాంప్రదాయమై ఉండొచ్చు. అందువల్లే ఆమెను కూడా కాళ్ళకు ఉన్న 1 వెండి కడియాలతో సహా పూడ్చిపెట్టారు. ఆ పెద్ద ఆమె మరణించింది. కానీ వారు పూర్వకాలపు మనుషులు, కొంతమందిలో ధనాశ అనేది ఎక్కువగా ఉంటుంది, అందులో భాగం కూడా ఆమె కాళ్ళకు ఉన్న 1 వెండి కడియాలు. ఇక అదే ఆశతో ఆమె కాళ్ళకు ఉన్న 1 వెండి కడియాలపై ఆమె ఆత్మ బ్రహ్మపడి ఉంటుంది. వాటి కోసమే కాచుకునే ప్రేతాత్మగా మారి ఇంకా ఆ 1 వెండి కడియాల కోసం కూర్చుంది. ఇక అలాంటి సమయంలోనే ఈ ఇంటికి ఎవరో ఒకరు రావటం
వారిలో ఎవరైతే ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారో వారిని ఆ ప్రేతాత్మ చంపడం జరుగుతూ వస్తుంది. ఇక అదే భాగంగా నా కొడుకును కూడా చంపాలనుకుంది. కానీ ఇలాంటి మాయలు నా దగ్గర పనికిరా అని తన గురించి చెబుతూ, ఈ రోజు నుండి దాని పేడ విరగడైతే ఇక ఇంట్లో ఎవరున్నా సరే ఏమీ కాదు అని చెప్పారట ఆ వ్యక్తి. అప్పట్లో ఈ వార్త చాలా సంచలనంగా మారితే ఇప్పటికే చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అని వారి కళ్ళ ఎదురుగా జరిగినటువంటి ఈ భయంకరమైన యథార్థ సంఘటనను సూర్యప్రకాష్ గారు మనతో పాటు షేర్ చేసుకున్నారు. మరి వారికి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురే ఉంటే కనుక వాటిని మాతో పాటు షేర్ చేసుకోండి. స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఎవరికి తెలుసు తర్వాత రాబోయే స్టోరీ మీదే కావచ్చు.